जय गुरुदेव दत्त जमिनी टीवी प्रेक्षक नमस्कार ईनाटी दिव्यज्योतिष कार्यक्रम की स्वागत कार्यक्रम में मोदटिगा पंचांग विशेषालु दोषराशि फलितालु समस्या परिष्कारंलो प्रेक्षक जातक समस्यलकु परिष्कारालु मरियु ज्योतिर्वैद्यं गुरिंचि तेलुसुकुंदां। मोदटिगा पंचांग विशेषालु तेदी 8 నవంబర్ 2023 బుధవారం శ్రీ శుభకృత నవ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళపక్షం తిది దశమి ఉదయం 8:23:28 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం పుబ్బ రాత్రి 7:11:26 వరకు వజ్రం రాత్రి 3:18:46 నుండి తెల్లవారుజామున 5:05:18 వరకు దుర్ముహూర్తం పగలు 11:36:54 నుండి 12:22:25 వరకు అమృత గడిలు మధ్యాహ్నం 12:08:36 నుండి 1:56:18 వరకు ఇవి నాటి పంచాంగ విశేషాలు। తదుపరి దోష రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం। మొదటిగా మేష రాశి ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి। ఫైనాన్స్ రంగం వారికి నూతన వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది। వ్యాపార విస్తరణలో భాగంగా బంధువుల నుండి ధనాన్ని సమకూర్చుకుంటారు। చిత్రపరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి। వృత్తిపరంగా గత వారం కంటే మంచి ఫలితాలు పొందుతారు। స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి। విదేశీ వ్యాపారం ముందు మంచి లాభాలను పొందుతారు। కోటి వ్యవహారాలు కొలికి వస్తాయి। పారిశ్రామిక రంగాల వారికి ఉత్పాదకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది। కార్మికులు మీకు అనుకూలంగా నడుచుకుంటారు। రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది। తోటి నాయకులకు పై నాయకులకు ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి। రిసెట్ రంగ వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి। కన్స్ట్రక్షన్ రంగ వారికి అన్నింట విజయం సూచిస్తుంది। ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్య ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। రావాల్సినటువంటి ధనం చేతికందుతుంది। స్త్రీల యొక్క ఆలోచన సరళంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి। ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు। తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారిచ్చ శ్రమ అధికంగా ఉంటుంది। రిసెట్ రంగం వారికి సొంత నిర్ణయాల వలన మంచి అభివృద్ధి కనిపిస్తుంది। రాజకీయ రంగం వారు నూతన కార్యచరణను రూపొందించుకుంటారు। ఆర్థిక వనరులు కుటుంబ సభ్యుల నుండి సమకూర్చుకుంటారు। చిత్రపరిశ్రమ వారికి ప్రయాణములు లాభాన్ని కలిగిస్తాయి। కళారంగ వారికి పత్రికా రంగ వారికి మంచి గుర్తింపు లభిస్తుంది। ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి। ఫైనాన్స్ రంగ వారికి మొండి బాకీలు వసూలవుతాయి। విదేశీ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి। వస్త్ర బంగారు నగల వ్యాపారస్తులకు లాభాల దిశగా వ్యాపారాలు నడుస్తాయి। ఉద్యోగస్తులు సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది। విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి। ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు। స్త్రీలకు అన్నింటి విజయం చేకూరుతుంది। ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు। తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారిచ్చ ప్రయాణములు సఫలమవుతాయి। పారిశ్రామిక రంగాల వారికి సదస్సులు చర్చలు అనుకూలంగా ఉంటాయి। ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వల్ల వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది। రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులతో జాగర్తగా మసలుకోవాలి। రిసెట్ రంగం వారికి వృత్తి వ్యాపారిచ్చ ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి। ఆర్థికంగా బాగుంటుంది। చిత్రపరిశ్రమ వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి। ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి। వస్త్ర వ్యాపారస్తులకు అన్నింట విజయం చేకూరుతుంది। ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు। ప్రభుత్వ ఉద్యోగస్తులకు అలవెన్స్లు చేతికందుతాయి। కమిషన్లపై వ్యాపారాలు చేసే వారికి మంచి అభివృద్ధి ఉంటుంది। ఈ వారం మీరు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు। తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది। ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది। సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలు పరిచినట్లయితే మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు। రాజకీయ నాయకులకు అన్నింట విజయం సూచిస్తుంది। ప్రభుత్వ అధికారుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు। రిసెట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి। కోటి వ్యవహారాల్లో అన్నింట విజయం సూచిస్తుంది। రచయితలకు కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది। విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికందుతాయి। ప్రభుత్వంతో సత్సంబంధాలు మెరుగుపడతాయి। ఫైనాన్స్ రంగం వారికి కన్స్ట్రక్షన్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి। ప్రభుత్వ ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు। స్త్రీలకు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి।
ఇవారం కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఇవారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు కన్స్ట్రక్షన్ రంగ వారికి పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగ వారికి అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు ఆలోచించి అడుగువేయడం మంచిది. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతం అవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానం వల్ల సుఖశాంతులు ఉంటాయి. వారి యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాతులు పాటించాలి. ఈ వారం సింహరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రంగ వారికి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది. ప్రభుత్వ రంగ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతం అవుతాయి. రిస్టేట్ రంగం వారికి అంచనాలు తనేటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగం వారు పైవారితో ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. ఈ వారం కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగినప్పటికీ ఆర్థిక విషయంలో ఆలోచించి అడుగువేయడం మంచిది. రిషట్ రంగం వారికి స్థల వివాదాలు జట్యమవుతాయి. ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉండగలవు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి బండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాతులు పాటించాలి. ఈ వారం తులారాశి వారు గణేష్ అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొంత అసంతృప్తి నెలకొంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు సానుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అధికారులకు సహాయ సహకారాలతో లైసెన్సులు మంజూరు అవుతాయి. రిజిస్టర్ రంగం వారికి వృత్తులు అన్ని విధాలుగా సుఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ సాగుతుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. చిత్రరంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభించడానికి అవకాశం కలదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క విదేశీ ఉన్నత విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనరాశి. ఈ వారం ధనరాశి వారు వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. ధనయోగాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కళారంగం వారికి చిత్ర పరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందు ప్రయాణములు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ రంగం వారికి కీలకమైన సమాచారం అందుతుంది. ఫైనాన్స్ రంగం వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు చూపిస్తున్నాయి. వైద్య న్యాయరీతులు ఉన్న వారికి ప్రభుత్వ అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తులు ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలకు ఉన్నత ఉద్యోగాలు లభించడానికి అవకాశం లేదు. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారు ఆలోచించి అడుగువేయటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థితి సూచిస్తుంది.
కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన అవకాశాలు అభివృద్ధి బాగుంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారమందు వ్యాపార విస్తరణ కొనసాగుతుంది. రెస్టేట్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. నూతన వెంచర్లకు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇనుము ఆయిల్ రంగాల వ్యాపారాలు చేసే వారికి స్వల్ప ధనష్టం సూచిస్తుంది. రీసెర్చ్ రంగం వైద్య రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి గతంలో ఇబ్బంది కలిగించిన కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంప్రదించి చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. స్త్రీలు అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సోదరి సోదరులతో ఉన్నటువంటి పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన నష్టాలు చవిచూడవలసి వస్తుంది. పెద్దలు యొక్క సలహాలు పాటించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. రెస్టేట్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి స్థలానికి సంబంధించేటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీదవుతుంది. రాజకీయ నాయకులు పైవారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. చిత్ర పరిశ్రమ వారికి అనుకోకుండా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి అన్నింట విజయం చేకూరుతుంది. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ యొక్క నైపుణ్యంతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు రాసినటువంటి పోటీ పరీక్ష ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో నరాహ సంబంధిత ఇబ్బందులు ఉన్న వారితో జాతర పాటించాలి. కుటుంబరీత్యా కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీనరాశి. ఈ వారం మీనరాశి వారు వృత్తి వ్యాపారాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయములు తీసుకోవడం వలన లాభాలు పొందలేరు. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూలంగా ఉంటుంది. అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. రెస్టేట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. తోటి వారి కంటే లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను చేర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు అమలుపరచు నూతన స్కీములకు మంచి స్పందన లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి వస్త్ర పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారాల్లో ప్రభుత్వ పాలసీలో మార్పుల వలన స్వల్ప ధనష్టం జరుగుటకు అవకాశం కాదు. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పత్రికా రంగం వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులు మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. సాంకేతిక ఇన్సూరెన్స్ రంగాల్లో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు అన్నింటా విజయం చేకూరుతుంది. ఈ వారం మీనరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రోత్ అండి, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, మీ పేరమ్మ ఎవరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అక్క సత్యవతి తన పేరు. ఓకే, సత్యవతి గారి గురించి తెలుసుకోవాలమ్మా. పుట్టిన తేదీలు చెప్పండి. 6th February 2004. టైం అండి? 2003 అండి. 2003. ఓకే అమ్మా, 2003. టైం అమ్మా? టైం మార్నింగ్ 4:30 సార్. 4:30. ఎక్కడ పుట్టారు? ఎస్కోట్లో పుట్టారండి. శృంగారపు కోట? అవును సార్. చూడమ్మా, ఈవిడ ఉత్తరభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా, మీ సిస్టర్. మీనరాశి అంటారు. లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం అండి. ఈ ధను లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ కేతు మహాదశ నడుస్తుందండి. అయితే ఈ పాప జాతకంలో ప్రస్తుతం ఇబ్బంది ఏంటంటే అమ్మ, గురుడు బలహీనంగా ఉన్నారు. గురుడు వలన కొంత సుఖయోగాలు విద్యాయోగాలు బలహీనపడతాయి. తర్వాత శని 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం మీద ఎంప్టీనెస్ అంటాం, దేని ధ్యాస లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ లోపించడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటికి నెగిటివ్ థాట్స్ కారణం అవుతుంది అన్నమాట. ఇది అమ్మా, అక్కకి ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి. ఓకే, అంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం లండన్ వెళ్ళాలనుకుంటుంది. ఓకే అమ్మా, పంపించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా, కుజ శని గురువుకి రోజు శ్లోకాలు చదువుకోవాలి అమ్మాయి. రోజు శ్లోకాలు చదువుకోవాలి. ఏంటి డిగ్రీ అంటే ఏం చదువుకుందమ్మా? డిగ్రీ బిఎస్సీ కంప్యూటర్ చేసింది. ఇప్పుడు అక్కడ లండన్ లో ఎంఎస్ చేయడానికి, 1 ఇయర్ కోర్స్ చేయడానిక, 2 ఇయర్స్ ఐఎంబి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని కోర్స్ చేయడానికి వెళ్తుందండి. 2 ఇయర్స్ ఫిక్స్ అయిపోయింది, వెళ్తున్నారు అక్కడికి. శ్లోకాలు చదువుకోవాలి కుజ శని గురులు ఎప్పటికి. మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. కుజ శని గురు కేతువులు, కుజ శని గురు కేతు నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున 6 గంటలకు చదువుకోవాలి. మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్లు ఏం చెప్పండి ఇంకా.
శివకుసుమ అండి. ఆ మీరా? అవునండి. ఓకే, డీటెయిల్స్ చెప్పండి. ఆగస్ట్ 12th 2004. 2004 టైం అండి? టైం మార్నింగ్ 5:30 అలా అండి. ఎక్కడ పుట్టారు? ఎల్లమరి అండి. ఓకే, ఎక్కడ మాది ఎక్కడ వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ అది? ఎల్లమరి కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్. ఓకే ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. అమ్మ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అంటారు, మిథున్ రాశి. ప్రస్తుతం మీకు గురు మహాదశ నడుస్తుంది. మీరేంటి, కామర్స్ స్టూడెంటా, ఎలక్ట్రానిక్సా? కెమిస్ట్రీ అండి, బీఎస్సీ కెమిస్ట్రీ. బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మ ఇవి బుధుడు శని చంద్రగ్రహాలు, బుధ శని చంద్రగ్రహ నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఎందుకంటే 2022 ఏప్రిల్ నుంచి మీకు బుధంత దశ మొదలైంది. బుధుడు ఈ జాతకానికి వక్రించి ఉండటం వల్ల కొద్దిగా ఏదైనా స్కిన్ ఇష్యూస్, హార్మోన్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల మీరు బుధ శని చంద్రులకి రోజు శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఓకే, మీ డౌట్లు ఏంటి చెప్పండి, మీ సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాల్సి. నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగోదండి, ఎక్కువ పని చేయలేరు, బ్యాక్ పెయిన్ ఉంది. అయ్యో ఓకే. నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ అండి 71లో పుట్టారండి. కరెక్ట్ అయితే కష్టం అమ్మ. అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్కి వీటికి ఏంటంటే మెడిసిన్ లేదు ప్రపంచంలో. రెగ్యులర్గా మెడిటేషన్ చేయటం ఇలాంటివి చేయమని చెప్పండి. కుదిరితే సౌరాష్ట్రాక్షరి జపం ఉంటుంది, సౌరాష్ట్రాక్షరి జపం చేయించుకోమని చెప్పండి. సరే అండి. ఓకేమ్మా, డెఫినెట్గా మంచిగా అవుతుంది. జయగురుతమ్మ, శుభం. థ్యాంక్ యూ. సో సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మా ఎవరండి మాట్లాడుతున్నారు, మీ పేరు? మా అబ్బాయి స్వామి శ్రీనివాసులు. శ్రీనివాస్ గురించి తెలుసుకోవాలి మీరు? అవును స్వామి. పుట్టిన తేదీలు చెప్పండి. 2002 నెల 18వ తారీఖు. 18 ఫిబ్రవరి 2000 సంవత్సరము. టైం చెప్పండి. టైము 1 గంటల నుంచి 2 గంటల్లో స్వామి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం అవుతుందండి. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఇదే మగ్గం ఇట్లా నేస్తుంటాం స్వామి. ఓకే ఓకే ఓకే. చూడమ్మా, ఇప్పుడు బాబుకి వచ్చేసి శుక్ర మహాదశ మొన్న 4వ తేదీ నుంచి మొదలైంది. ఈ జాతకానికి శుక్రుడు బలంగా ఉన్నాడు, మంచిదే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అమ్మా, గురుడు శని యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం వల్ల కొంత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం, ఉద్యోగం మంచిది లభించకపోవడం, అంటే చేసే పనిలో సరైన ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల బాబు ఏం చేయాలంటే అమ్మా, కేతువు కుజ శని గ్రహాల యొక్క శ్లోకాలు రోజు 108 సార్లు పఠించాలి, గణపతిని ఆరాధించాలి స్వామివారిని. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే స్వామి, జాబ్ కోసమే స్వామి. ఏం చదువుకున్నాడు ఈయన, ఏం చదువుకున్నారు ఈయన? బీటెక్ అయిపోయింది స్వామి. ఓకే చెప్పండి. బీటెక్ అయిపోయి 1 సంవత్సరమైంది, జావా కోచింగ్ కూడా అయిపోయింది. ఓకే, కొద్దిగా మార్కెట్ కూడా బయట జాబ్స్ సరిగా లేవు కాబట్టి అదొక అవరోధం అవుతుంది. అయితే బాబు జాతక రీత్యా కూడా వృషభ లగ్నానికి శని గురువు కలిస్తే వృత్తి తొందరగా రాదు. అందువలన ఈ మధ్య మంచి పీరియడ్ స్టార్ట్ అయింది, 4 అక్టోబర్ నుంచి మంచి దశ మొదలైంది అబ్బాయికి, శుక్ర మహాదశ. అందువల్ల మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయమని చెప్పండి, 6:00 ఇప్పుడు ఎక్కడ ట్రై చేస్తున్నాడు, బెంగళూరులోనా హైదరాబాద్లోనా? ఓకే ఓకే ఓకే. ట్రై చేయమనంటే వస్తుంది, ఏం కాదు. కొద్దిగా బయట పరిస్థితులు బాగాలేదు కదమ్మా, సాఫ్ట్వేర్ మార్కెట్ బాగాలేదు, అందువల్ల డిలే అవుతుందేమో. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి, ప్రయత్నం చేయమనండి, బాగుంటుంది. కానీ ఎప్పుడు ఈ బాబుకి ఏంటంటే వృత్తిలో ఇబ్బందులు వస్తుంటాయి, శని గురువులు కలయిక వృషభ లగ్నానికి వృత్తి ఎందు ఆటంకాలు వస్తుంటాయి. ఓకే అమ్మా, మంచిదమ్మా. నేను చెప్పి చేసుకుని గణపతిని దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి. చూడండి, కేతువు శని రాహువు ఇవి ఎందుకు చదువుకోవాలంటే, ఎప్పటికీ ఈ అబ్బాయిలో జాబ్లో ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయి లైఫ్లో జాబ్లో ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి. ఎప్పటికీ అబ్బాయి యొక్క జీవితంలో ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు, చిన్న చిన్నగా సరైన టైంకి ప్రమోషన్ రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి, అందరికి జరిగేటో ఈ అబ్బాయికి ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వృషభ లగ్నానికి శని గురులు కలయిక ఇటువంటి స్థితిని కలిగిస్తుంది, కావని పరిహారాలు చేస్తే బాగుంటుంది. మంచిదండి, శుభం. జయగురుత, సమస్య పరిష్కారంలో మరొక కార్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. జయగురుదత్త నమస్కారం గురుగారు. నమస్కారం, మీ పేరండి? నా పేరు నాగేంద్రరావు అండి, మా విజయవాడ అండి. విజయవాడ. ఎవరి గురించి తెలుసుకోవాలి నాగేంద్ర గారు మీరు? మా పాప గురించి. పాప పేరు చెప్పండి. పాప పేరు దీక్షిత అండి. దీక్షిత. పుట్టిన తేదీలు చెప్పండి. 9/9/1997. 1997. టైం అండి? 11 గంటలకి. ఉదయం 11 గంటలకి.
నైట్ 11 గంటలకి ఎక్కడ పుట్టింది అమ్మాయి విజయవాడ చూడండి చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిందని అమ్మాయి ఓకే జాతక రీత్యా ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది ఈ జాతకానికి ఇబ్బంది ఏంటంటే అమ్మా శని 12 ఇంటుంటే మనకి అంత అనుకూలం కాదండి తర్వాత బుధ రాహు శుక్రుల కలయిక కుటుంబ సౌఖ్యం అంటే పెళ్లిలో ఆలస్యం అవడం పెళ్ళయ్యాక ఎమోషనల్ స్ట్రెస్ రావడానికి కారణం బుధ శుక్ర రాహు కలయిక కారణం అవుతుంది అందువల్ల మీరు ఏం చేయాలంటే సార్ బుధుడు శుక్రుడు శని గురుడు బుధ శుక్ర శని గురులకి పాపన శ్లోకాలు చదువుకోమని చెప్పండి రోజు మీరెప్పటికీ కూడా జపాలు కొంతకాలం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు గురుదశ నడుస్తున్నప్పుడు కూడా గురు బలహీనపడ్డారు తర్వాత బుధ అంతర్దశ నడుస్తుంది బుధ శుక్ర రాహు కలయిక ఆమెకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది టెన్షన్ చికాక్గా ఉండడం ఇంటలెక్చువల్ స్ట్రెస్కి కారణం అవుతారు తర్వాత శుక్ర అంతర్దశ వరకు కూడా 2028 వరకు కూడా ఈ బుధ శుక్ర రాహు యొక్క ప్రభావం ఉంటుంది అన్నమాట తర్వాత లైఫ్లో నెక్స్ట్ వచ్చే దశ ఏంటి శని మహాదశ శని 12వ స్థానం ముందు ఒక్కరించుంటూ మనకు అంత మంచిది కాదు నిద్రలేని రాత్రులు డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్ బెడ్ కంఫర్ట్స్ని పాడేస్తారు దానివల్ల ఏంటంటే బుధ శుక్ర శని గురులకు పరిహారం చేయించాలి శ్లోకాలు పఠించాలి లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలి మీ డౌట్ ఏం చెప్పండి సార్ సార్ పాపకి మ్యారేజ్ చేసామండి 2019 ఫిబ్రవరి 14వ తారీఖున మ్యారేజ్ చేసాం నైట్ 9 గంటలకి అయితే పెళ్ళైన దగ్గర నుంచే ఇద్దరి మధ్యన గొడవలు అవి జరిగే సరిగ్గా ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు ఏం చేస్తుంటది పాపండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ బుధ శుక్ర రాహు కలయిక ఏమైనా మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ బుధ శుక్ర రాహు కలయిక ఇది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది మీరు దానికోసం ఏం చేయాలంటే ముందు మీ అమ్మాయికి పరిహారాలు గట్టిగా చేయించుకోవాలి తర్వాత మీ అల్లుడి గారి జాతకంలో ఏంటి అని తీసుకోవాలి మీ అల్లుడి గారి జాతకం ఉందా ఉందండి ఒకసారి చెప్పండి అక్టోబర్ 4, 1991 సార్ సాయంత్రం 38 మకా నక్షత్రంలో పుట్టారండి చూడండి ఇక్కడ మీ అమ్మాయి జాతకంలో శుక్రుడు పాడైపోయాడు మీ అల్లుడు గారి జాతకంలో శుక్రుడు పాడైపోయాడు ఇది మనకి మేజర్ డ్రాబ్యాక్ అండి అక్కడ మీకు ఎలా మరి ఎలా చేశారో నాకు అది తెలియలేదు అయిపోయింది అయిపోయింది ఈ పరిహారాలు నేను చెప్పిన రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే మీరు ఏం చేస్తారంటే పాయింట్లు చూసి పెళ్లి చేసేస్తున్నట్టు ఉన్నారు మ్యాచ్ మేకింగ్ చూపిస్తారు కదా పాయింట్ల మీద బేస్ చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు అలా వెళ్ళకూడదు మెల్లడి గారి జాతకంలో సప్తమ స్థానంలో షష్ఠాధిపతి కలత్రకారకుడు షష్ఠాధిపతితో కలిశాడు మీ అమ్మాయికి కలత్రకారకుడు షష్ఠాధిపతితో కలిశాడు ఇద్దరు జాతకంలో కలత్రకారకుడు పాడైపోయాడు సప్తమాధిపతి పాడైపోయి ఉన్నారు మెల్లడి గారి జాతకంలో సప్తమ స్థానం ముందు చంద్రశుక్రులు సప్తమాధిపతి అష్టమ స్థితి మరి ఎక్కడ కలిసి ఉంటారు వీళ్ళు అసలు యాక్చువల్గా చెప్పండి ఇక్కడ ఇది దోషం ఎవరిది జ్యోతి మీరు కనుక నిజం చూపించారు పెళ్లికి ముందు జాతకాలు చూపిస్తే మనం అందే ప్రాబ్లం ఎవరు జ్యోతిష్యుడితే ప్రాబ్లం అవుతుంది అసలు సెట్ అవ్వకూడదు పాయింట్ చూసి పెళ్లి చేస్తారు ఇది ఇలానే నడుస్తూ ఉంటుందండి ఇంకా మొన్న జూలై నుంచి ఇంక ఎక్కువయ్యాయి ప్రాబ్లమ్స్ మన జూలై నుంచి ఎక్కువై నిలబడకపోవచ్చు కొద్ది జాత డీల్ చేయండి పరిహారాలు చెప్పినా డబ్బులు అండగా మరి ఇప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి జపాలు చేయించాం అనుకోండి అవదు ఎందుకంటే ఇప్పుడు మెల్లడి గారికి నడుస్తుంది ఏంటి చంద్రమహాదశ షష్టాధిపతి సప్తమ స్థానం సప్తమాధిపతి అష్టమ స్థితి కలత్రకారకుడు షష్టాధిపతితో కలిశాడు ఈ చంద్రదశ 2033 వరకు ఉంది తర్వాత కుజదశ నిలబడదండి అందుకని కొద్ది జాగ్రత్త చూసుకోండి నేను పరిహారాలు చెప్పినా మనకి వేస్ట్ ఓకే కానీ మీ అమ్మాయి కోసం బుధ శుక్ర గురు శని గ్రహాలకు జపం జరుగుతూనే ఉండాలి భలే మిస్టేక్ చేశారు అంతే ప్రాబ్లం జ్యోతిష్యులది అవుతుంది జనరల్గా ఏం చేస్తారండి ఇంటి దగ్గర ఎవరు ఉంటారు వాళ్ళు చూపిస్తారు అక్కడ ఏమవుతుందో అవగాహన ఉండదు పాయింట్ చూసి పెళ్లి చేసేస్తారు అతను వాళ్ళ ఫాదర్ మేనేజ్ అతన్ని సిద్ధాంతిని మేనేజ్ చేసి సిద్ధాంతి మేనేజ్ చేసి మీ అమ్మాయి జాతకంలో దోషం ఉంది కానీ ముందుగా నేను చెప్పా కదా ముందు మీ అమ్మాయికి ఎవరిచ్చి చేసిన ఇబ్బంది ఉంది కదా ముందు మన ఇంట్లో సమస్య ఉంది కదా సార్ పాపకి బుధ శుక్ర రాహు కలిస్తే మ్యారేజ్ లైఫ్ బాగోదని తెలుస్తున్నప్పుడు అక్కడ కరెక్ట్ చేసుకోవాలి మీరు కూడా చూపించుకుని ఉండాలి కదా సార్ మీరు కూడా చూపించుకుండాల్సింది కదా అంటున్నారు మంచి వాళ్ళకి సరే అయిపోయిందండి ఇది ఏంటంటే నిలబడదు
కొద్దిగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆడపిల్ల జీవితం కాబట్టి ఏదో టీవీలో జన్మం చూసి చెప్పేయడం కాదు, మీకు మీకు ఉంటాయి కదా అన్ని చూసుకోవాల్సినవి. కానీ జాతక రీత్యా అయితే ఆ అమ్మాయి సఫర్ అవుతుంది, కమింగ్ డేస్ టఫే, లీగల్ సపరేషన్ అయితే బాగా చూపిస్తుంది. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ సార్. జాబ్ చేస్తున్నారు ఈవిడ? చేస్తున్నారు. కొద్దిగా జాబ్ మీద బాగా దృష్టి పెట్టమని. ఏమా చిన్న సంవత్సరం సెప్టెంబర్ లో తీసుకొచ్చామండి, తీసుకొచ్చేసి మా దగ్గర పెట్టుకున్నాం. బాబు చూస్తూ పాపన జాబ్ చేయండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు కదా హైదరాబాద్ లో? లేదండి, వేరు 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 వేరు. అదే లీగల్ సెపరేషన్ ఇండికేటెడ్ అండి. లీగల్ సెపరేషన్ ఇండికేటెడ్ బాగా ఉంది. కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ పాపకైతే మటుకు శుక్ర బుధ శని గురులకి పరిహారాలు రెగ్యులర్ గా చేయించండి, రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వండి. ఓకే అండి. అదే అంటున్నా, లీగల్ సెపరేషన్ బలంగా ఉంది. వేరే మ్యారేజ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరే కాదు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంటి దగ్గర పంతులు చూపించేసి పంతులు గారికి అయిపోయింది సూపర్ అని చేస్తారు. గమనించాల్సింది ఏంటంటే, మీ అమ్మాయి దాంట్లో కలత్రకారకుడు ఎవరైనా, మీ అమ్మాయిని కాదు ఎవరైనా కానీ కలత్రకారకుడు సప్తమాధిపతి పాడైపోయినప్పుడు మనం చూసుకునే అబ్బాయి యొక్క జాతకంలో కలత్రకారకుడు సప్తమాధిపతి బాగుండాలి. పెళ్లి చేయకపోయినా పర్లేదు, లేకపోతే పెళ్లి చేయకపోయినా పర్లేదు కదా, ఇలా ఇబ్బంది పడి మళ్ళీ వెంటనే చాలా ఇబ్బంది కదా స్త్రీకి. మళ్ళీ మ్యారేజ్ అవుతుంది ఈ అమ్మాయికి 2025 మే తర్వాత పెళ్ళి అవుతుంది. అప్పుడు మటుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ జన్మకు ఫాలో అవ్వాలి సార్. ఇవి జన్మకు కర్మ అనేది ఒకేసారి పోదు సార్. ఏదో ఎలా ఉంటుంది అంటే ఒకసారి జపం చేసి ఒకసారి పూజ చేయడం పోతాం, కొన్ని కర్మలు వెంటనే పోతాయి. ఎందుకంటే సప్తమాధిపతి శుక్రరాహు కలయిక మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ కదా. ఎప్పటికి ఉంటుంది ఇది? 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మీకున్న ధనాన్ని బట్టి మీరు సార్, ఇప్పుడు బర్త్డే సెల్ ఫోను అది మారిపోయింది ఇది మారిపోయింది, ఫోన్లే మారుస్తుంటాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి పాపం చేయించుకోమనండి. బర్త్డే గిఫ్ట్ లాగా రోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయించుకోమని చెప్పండి. ఎందుకంటే సార్ నెక్స్ట్ రాబోయే దశ కూడా 33లో శని మహాదశ, శని 12 ఇంట్లో వక్రించి ఉంటే సన్యాస యోగం, అర్థమవుతుందా? అందుకని ఇప్పటి నుంచి మనం కరెక్ట్ చేస్తే తెచ్చుకునే అబ్బాయిని మంచి అబ్బాయిని బలమైన మన జాతకుని తెచ్చుకుంటే బాగుంటుంది. అది సార్. ఓకే, మీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాపకి మరలా 2025 మే తర్వాత వివాహం జరుగుతుంది. ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తే పంపించేయండి. ఆన్సైట్ వస్తాయి అమ్మాయి, విదేశాలకు వెళ్ళే యోగ్యం బలంగా ఉన్నాయి. సరే సార్, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచి జాగ్రత్త తీసుకోండి సార్. మళ్ళీ ప్రతిసారి యూట్యూబ్లోనో ప్రతి చోట మళ్ళీ అడిగేసి పాడు చేయొద్దు లైఫ్ని పాపది. ఓకే, ఏమై ప్రొఫెషనల్గా అయితే చాలా చక్కగా ఎదుగుతుంది, ప్రొఫెషనల్గా చాలా గొప్ప అమ్మాయి అవుతుంది. అందువల్ల ఆన్సెట్ జాబ్ వస్తే బయటకు పంపించేసేయండి. లీగల్ సపరేషన్ అనేది 100% ఇండికేటెడ్. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అబ్బాయి జాతకంలో సప్తమాధిపతి కలత్రకారకుడు బాగుండాలి. తర్వాత మీ పాప వచ్చేసి బుధుడు యొక్క ప్రభావం చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఏమైనా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇవన్నీ కూడా అర్థం చేసుకునే అబ్బాయిని ఎతకాలి మనం, దానికి జాతకం ప్రధానం అన్నమాట. అర్థమైంది సార్? జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. చెప్పండి వివరాలు చెప్పండి. పుట్టిన తేదీ 13/6/1989. టైమ్ మార్నింగ్ 6:45. ఎక్కడ పుట్టారు? ఎక్కడ అంటే మోత్కూర్ అండి, అంటే మా అమ్మమ్మ వాళ్ళు. ఏ ఊరు దగ్గర వస్తుంది అమ్మా? ఇది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకే 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 అమ్మా. మీ పేరు ఏమన్నారమ్మా? సాగర్ సంధ్యా. ఓకే అండి. అమ్మ హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా. కన్యా రాశి, లగ్నం మిథున్ లగ్నం అంటారు. మిథున్ ఇప్పుడు మీకు నడుస్తున్నటువంటి దశ గురు మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి ఏంటంటే గురుడు బలహీనంగా ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, కుటుంబ సౌఖ్యం బలహీనంగా ఉండటం, ఇతరులు మీ యొక్క పనితనాన్ని ఉపయోగించుకోవడానికి కారణం అవుతుంది. స్థిరమైనటువంటి అభివృద్ధి లేకపోవడానికి కారణం కూడా గురుడు బలహీనంగా ఉండటం అవుతుంది అన్నమాట. అయితే మీరేం చేయాలంటే శని కుజ బుధ గురులు, శని కుజ బుధ గురులకి రోజు శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. జాతకరీత్యా మిథున లగ్నానికి లగ్నం ఉంది శుక్రుడు, చంద్రుడు యొక్క స్థితి ఇవన్నీ బాగున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలి. ఆ టాలెంట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు పెళ్లికి కూడా కారణాలు ఇవే అవుతాయి అమ్మా. 2 ఏంటంటే కుజుడు బలహీనంగా ఉండటం, గురుడు యొక్క స్థితి, శని యొక్క స్థితి వల్ల అవడం లేదు. ఏ డిపార్ట్మెంట్ చేస్తారమ్మా మీరు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. టీచరా? గురుకుల. ఓకే ఓకే ఓకే, మంచిదమ్మా. ఇప్పుడు కళ్యాణ గడిలో మొన్న జూన్ నుంచి మొదలయ్యాయి. నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి. మీరు ఎక్కడైనా సరే శని గురు బుధ కుజులకి, శని గురు బుధ కుజులకి జపము, క్షీరతర్పణ,
హోమము దానం ఇలాంటివి చేయించండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. ఒకసారి లక్ష్మీనరసింహ స్వామికి కళ్యాణం చేయించండి. దత్తాత్రేయ స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. యాదగిరిలో ఒకసారి కళ్యాణం చేయించండి. మంచి సంబంధం వస్తుంది. వస్తుంది వస్తుందమ్మా. ఎందుకంటే గురుడు యొక్క స్థితి వలన ఇలాంటి ఇబ్బందులు శని వలన. ఓకే, ఇప్పుడు ఈ మధ్య సంబంధాలు ఏం చూస్తారు? లాస్ట్ జూన్ నుండి ఏం లేవండి. లాస్ట్ జూన్ నుంచి ఒక సంబంధం. మీకు ఎందువల్ల ఇబ్బంది వస్తుంది? సంబంధాలు చూస్తే ఎక్కడ ఇబ్బందులు వస్తాయి మీకు? సంబంధాలు అంటే ఏజ్, ఏజ్ ప్రాబ్లం అవుతుందండి. నేను పెద్దగా అయిపోతున్నా, వచ్చేవాళ్ళు చిన్నగా, చిన్నవాళ్ళు వస్తున్నారు. అది మెయిన్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. ఓకే ఓకే. కానీ ఇక్కడ జాతకం ఇచ్చే ఏంటంటే సప్తమ స్థానంలో శని, సప్తమాధిపతి వ్యయంలో ఉంటాము, కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల ఇలా జరిగింది. చేయండి. ఇప్పుడు కళ్యాణ్ గడే మొన్న జూన్ నుంచి మొదలైంది. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయించండి. జాతకాలు తీసుకోండి. లక్ష్మీనరసింహ కళ్యాణం చేయించడం, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము, శని కుజ బుధ గురులకి జపాలు చేయించుకోవటం, మన అనుష్ఠాన పరం చూసుకోవాలి మీరు జపాలు చేయించుకోవడానికి. ఓకే సరేనమ్మా. సరేనండి. మ్యారేజ్ అవుతుంది, తప్పకుండా అవుతుందమ్మా. కారణాలు బలహీనతలు ఇవి. నేను చెప్పింది చేయండి. అవుతుంది. ఇప్పుడు ఎప్పటిలోపు అంటే మీరే చెప్పారు కదా, ఏజ్కి తగ్గట్టు అన్ని దొరకాలి కదా. అవి అవి దొరకడానికి నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి. మీకు ఏంటంటే 2018 నుంచి కళ్యాణ్ గడియ లేదు. 2018 నుండి ఇంతవరకు కళ్యాణ్ గడి లేదు. అంతకుముందు నడిచిన దాంట్లో కూడా గొప్పగా లేవు కళ్యాణ్ గడిలు. మీ కళ్యాణ్ గడి మొదలైందే 30 జూన్ 2023 లో మొదలయ్యాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, మంచిదమ్మా. శుభం. వస్తుంది సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది విజయనగరం జిల్లా అండి. మీ పేరమ్మా? నా పేరు బంగారమ్మ. బంగారమ్మ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి బంగారమ్మ గారు మీరు? మా పాప గురించి, ఇద్దరు పిల్లల గురించి అండి. అమ్మా డీటెయిల్స్ చెప్పండి. పాప పేరేంటి? తేజశ్రీ. అమ్మా తేజశ్రీ. ఓకే చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. 2001 2nd తారీఖు 15/2/2001 టైము 4 నుంచి 5 లోపు. మకర లగ్నం అంటారమ్మా. మకర లగ్నము విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి. ఈ మకర లగ్నానికి శుక్రుడు ఉచ్చ స్థితి, శని చాలా బలంగా ఉన్నారు, బుధుడు బాగున్నారు, కావున మంచి స్థితి యోగాలు చూపిస్తున్నాయి. అయితే ఈ అమ్మాయి జాతకంలో గురు శని యొక్క కలయిక అమ్మాయి అనుకుందే చేస్తుంది. ఫిక్స్ మైండ్ సెట్, మొండితనం అనుకోండి, ఏదైనా అనుకోండి, అందువల్ల ఇబ్బంది. తర్వాత పాప జాతకంలో బుధుడికి పాపకర్తృ యోగం ఏర్పడింది, అందువల్ల ఉన్నత విద్య అనుకున్నట్టుగా లేకపోవటము, అలాగే మంచి స్థితి లభించకపోవటం జరుగుతుంది పాపకర్తృ యోగం వల్ల. అందువల్ల అమ్మాయి ఏం చేయాలంటే గురు రవి బుధుడికి రోజు శ్లోకాలు చేయాలి. గురు రవి బుధుడికి శ్లోకాలు చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. వస్తుంది. ఏం చదువుకుంది ఈవిడ? గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, కాకపోతే ఈ కొన్ని కేర్ తీసుకోమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుంటూ ప్రయత్నం చేయండి. బ్యాంక్ ఒకటే కాకుండా అన్ని రాయమని చెప్పండి. చెప్పండి డౌట్లు. వివాహం చిన్నమ్మాయి కదా, చేయండి. 26 ప్రాంతంలో చేయండి. 2026 అంటే అమ్మాయికి 25 వచ్చాక చేయండి అంటున్నా. చెప్పండి చిన్నమ్మాయి పేరు. ఇందుమతి. పుట్టిన తేదీ చెప్పండి. 2002 4వ తేదీ 2002. టైం అమ్మా? ఉదయం 11:30 అండి. ఎక్కడ పుట్టింది? విజయనగరం జిల్లా. పుబ్బా నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి ఈవిడ. ఎంఐ జాతకరీత్యా ధనుర్లగ్నం అంటారు. ఎంఐ జాతకరీత్యా రవి బుధుల యొక్క స్థితి చాలా బలంగా ఉంటాం, మంచిది. అయితే పాప జాతకంలో ఏంటంటే కుజ చంద్రుల యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల కొద్దిగా తొందరపాటుతనం, అగ్రెసివ్గా ఉండటం, ఆరోగ్యంలో చిన్న చితగా ఇబ్బందులు ఉండటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మాయి కుజ చంద్ర శనికి శ్లోకాలు పఠించాలి. కుజ చంద్ర శనికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అయ్యో పాప పెళ్లి కట్టే. ఇప్పుడు ఏం చదువుకుంటుంది ఈవిడ? డిగ్రీ చదువుతుంది.
అమ్మా చదివించండి బాగా అమ్మా కొద్ది ఎలాగ మీ వారు కష్టపడుతున్నారుగా చదివించండి పెళ్లిదే ఉంది ఎలాగ అయిపోతుంది అది అర్థమవుతుందా నువ్వు చదివి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఈ అమ్మాయి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీ చిన్న అమ్మాయికి కూడా కాకపోతే ఈ చంద్రుడు కుజుడు యొక్క కలయిక కొద్దిగా ఇబ్బంది ఇస్తుంది అందువల్ల శని కుజ చంద్రుడికి నవగ్రహ శ్లోకాలు పఠించమని చెప్పండి అర్థమైందమ్మా ఈ అమ్మాయి దుర్గమ్మ వారిని ఆరాధించాలి దుర్గాదేవిని ఆరాధించాలి సరేనమ్మా మంచిదమ్మా శుభం జై గురుత్తమ్మ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం జై గురుత్త నమస్కారం అండి నమస్కారం అండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా జీమ హైదరాబాద్ అండి అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు నా గురించి అమ్మా పుట్టిన తేదీ ఎవరు చెప్పండి 14 అక్టోబర్ 2004 2004 టైం అమ్మా 12:40 మధ్యాహ్నం ఎక్కడ పుట్టారు హైదరాబాద్ లోనే హైదరాబాద్ మీ పేరు ఏంటి అమ్మా అఖిల అమ్మా చిత్తా నక్షత్రం రెండో పాదం కన్యా రాశి అంటారు లగ్నం ధనుర్లగ్నం అండి ప్రస్తుతం రాహు యొక్క మహాదశ నడుస్తుంది అయితే జాతకరీత్యా రాహువు గురు రవి బుధుడు అందరూ కూడా బలంగా ఉన్నారు జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చంద్ర కుజ శని చంద్ర కుజ శని గ్రహాలు రోజు శ్లోకాలు పఠించాలి శుక్రుడు కూడా చంద్ర కుజ శుక్ర శని నవగ్రహాలకు శ్లోకాలు పఠించాలి 26 నుంచి గురు మహాదశ మొదలవుతుంది ఇప్పుడు కూడా నడిచే రాహుదశ కూడా బాగుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మానసిక ఆందోళనలు చికాకులు ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ సెట్ అవ్వడానికి ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ బీకామ్ కామర్సా బీకామ్ ఓకే ఇప్పుడు ఏంటి మీ డౌట్ ఏం చెప్పండి నా ఫ్యూచర్ అంటే జాబ్ అవన్నీ నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నీ జాతకం అంతా బాగుంది ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం వెళ్ళొచ్చు బీకామ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే దాంట్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి సక్సెస్ అవుతారు క్యాట్ రాయాలనుకుంటున్నావా లేకపోతే ఎలాగ ఎంబీఏ ఇంకా ఏం అనుకోలేదు జస్ట్ ఎంబీఏ చేయాలి అని అనుకుంటున్నాను ఎంబీఏ చేయాలి ఎంబీఏ ఫైనాన్స్ అనుకుంటున్నారా లేకపోతే ఎట్లాగా బీకామ్ వాళ్ళకి ఫైనాన్స్ తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఎల్ఎల్బి లా వైపు వెళ్తారు ఏదైనా సరే రెండు కూడా నీకు సెట్ అవుతాయి మంచి భవిష్యత్తు అవుతుంది కాకపోతే చంద్రుడు వల్ల కొన్ని సందర్భాల్లో నీ మీద నీకు నమ్మకం తక్కువగా ఉంటుంది కుజుడు వల్ల కొద్దిగా అగ్రెషన్ ఉంటుంది ఒక సందర్భాల్లో ఏంటి మూడు ఎలివేషన్స్ ఉంటాయి బాగా అన్నీ చేసేయగలను అనుకుంటా కొన్ని సందర్భాలు నేనేం చేయలేము అనుకుంటారు దానికి కారణం చంద్ర కుజులు అవుతున్నారు వాళ్ళ యొక్క కలయిక నీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అమ్మ చంద్రకుజ శుక్రశనికి శ్లోకాలు పఠించాలి రెగ్యులర్గా 26 నుంచి నీ లైఫ్ బాగుంటుంది గురు మహాదశ 2026 అందుకని క్యాట్కి బాగా ప్రిపేర్ అవ్వండి వన్ ఇయర్ నెక్స్ట్ నవంబర్ ఉంటుంది కాబట్టి ఓకే ఓకే ఈరోజు జ్యోతిర్వైద్యంలో మానసిక రుగ్మతలు రావడానికి జాతకరీత్యా ఏ గ్రహాలు కారణమవుతాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకారకుడు చంద్రుడి మీద మనసుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఆధారపడి ఉంటాయి అదేవిధంగా బుధుడు బుద్ధికి కారకుడు చంద్రబుధుల యొక్క స్థితిగతుల మీద మానసిక ఆరోగ్య సమస్యలు ఆధారపడటం జరుగుతుంటుంది అంటే చంద్రబుధులు బలహీనంగా ఉన్నందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయా మానసికంగా అంటే అలా రావండి ఎందుకంటే చంద్రుడు బుధుడు బలహీనపడిన వాళ్ళు కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఉంటారు న్యూరో సర్జన్స్ ఉంటారు అలాగే సైంటిస్టులు ఉంటారు ఇస్రో నాసాలో పనిచేస్తుంటారు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు పిహెచ్డీలు చేసేసి అంటే ఇక్కడ ఏమవుతుందంటే లగ్న దశమాధిపతులు చతుర్థ భాగ్యాధిపతులు పూర్తిగా బలహీనపడినప్పుడు చంద్రబుధులు కనుక బలహీనంగా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది దశమాధిపతి ధనాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి వాళ్ళకేమో జీవితంలో ఎదగాలని ఉంటుంది కానీ ధనయోగాలు బలహీనంగా ఉంటాం కర్మస్థానాధిపతి సూక్ష్మ కర్మస్థానాధిపతి అనేటువంటి 7-10 అధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే వారు అనుకున్న లక్ష్యాలకి చేరుకోలేకపోవడం వల్ల యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది యాంగ్జైటీ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళటం డిప్రెషన్ కాస్త బైపోలర్ డిజార్డర్స్ సిజోఫ్రెనియాకి వెళ్ళడానికి కారణాలు అవుతాయి అన్నమాట అందువల్ల ఎవరి జాతకంలో సరే కర్మస్థానం బలహీనంగా ఉండి ధనాధిపతులు సప్తమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ జాతకంలో చంద్రబుధులు బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళు విద్యలో వచ్చేటువంటి ఆటంకాల వల్ల కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ మోసం చేయటం వల్ల కావచ్చు యుక్త వయసులో వచ్చేటువంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు లేకపోతే వృత్తుల ఇబ్బందులు మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందుల వలన మానసిక రుగ్మతలకి కారణమవుతుంది అందువలన ఒక్కొక్క గ్రహం యొక్క కాంబినేషన్ అంటే చంద్ర గ్రహం చంద్రుడు శని కలిస్తే ఒక రకమైనటువంటిది చంద్రబుధులు కలిస్తే ఒక రకమైనటువంటిది కుజబుధులు కలిస్తే ఒక రకమైనటువంటి మానసిక సమస్యలు అలాగే గురుకుజులు కలిసినట్టయితే ఒక రకమైనటువంటి మానసిక సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి చంద్రకేతు యొక్క కలయిక ఒక రకంగా ఇస్తుంది అంటే చంద్రుడు బలహీనతను బట్టి ఏ గ్రహంతో కలిశారు ఆ భావానికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలకు సంబంధించినటువంటి మానసిక రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుందని జ్యోతిర్వైద్యం తెలియపరుస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎప్పుడు
రోగ నిర్ధారణ అయ్యాక ఈ మధ్య మా అబ్బాయి నిద్రపోవట్లేదండి, మా ఆవిడ అరుస్తుందండి, మా ఆయన ఇలా ఉన్నారండి అన్నాక డాక్టర్ గారికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత బైపోలార్ డిజార్డర్ ఉంది అని చెప్పి సైకోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి రాయటం జరుగుతుంది. అప్పుడు ఇలా కానీ జ్యోతిర్వైద్యం ద్వారా ఏమవుతుంది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఒక కుర్రవాడికి 18 ఏట చంద్రుడు బలహీనంగా ఉన్న దశ వస్తుంది అనుకోండి, మిగిలిన గ్రహాలు కూడా 7, 2, 10 అధిపతులు బలహీనంగా ఉన్నట్టయితే అటువంటి దశలు అలాగే 2, 7, 10 అధిపతులు 6, 8 అధిపతులతో ఉండి చంద్రపతులు బలహీనంగా ఉన్నట్టయితే మంచి ఉద్యోగం రాకపోవటం వల్ల, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవటం వల్ల, చేసిన పని ఎందు సక్సెస్ లేకపోవటం వల్ల, యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తులో జాతకాన్ని ముందుగానే తెలుసుకున్నట్లయితే వచ్చేటువంటి తీవ్రతను తగ్గించవచ్చు. అంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి షిజోఫ్రెనియా అనే కంటే కూడా మీ అబ్బాయి డిప్రెషన్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడండి, పాప ఇలా ఉందండి అని తెలుసుకున్నట్లయితే మందుల దాకా వెళ్ళక్కర్లేదండి. ఒకసారి డిప్రెషన్లో మందులకి ప్రపంచం మొత్తం మీరు ఎక్క చూసుకుంటే డిప్రెషన్కి కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కావచ్చు, బ్యాక్ పెయిన్కి కావచ్చు, వీటన్నిటికి కూడా మందు లేదండి. యాక్చువల్గా ఇవన్నీ మేనేజ్ చేయడానికే నేను చెప్తున్నాను కాదు, మీ టాప్ ఎకనమిస్ట్ ఆ పత్రికలో ద ఎకనమిస్ట్ అనేటువంటి పత్రిక పెద్ద వ్యాసం రాశారు, ఎప్పుడో ఇచ్చారు అనమాట, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనమాట. టోటల్గా $650 బిలియన్ ఆఫ్ మనీ అనేది అనవసరంగా టెస్టులకే వాడుతున్నారు, మందులకు వాడుతున్నారు అనేటువంటిది వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం అనమాట. అందువల్ల మీ పిల్లలకు భవిష్యత్తులో బలహీనమైనటువంటి దశలు వస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు రావచ్చు మానసికంగా అని ముందుగానే తెలుసుకుని ఆ గ్రహాలకు పరిహారాలను చేయటం, మంచి కౌన్సిలింగ్ చెప్పటం, డాక్టర్లకి చూపించటము, సైకలాజికల్ క్లినికల్ సైకాలజిస్ట్కి చూపించినట్లయితే మీరిచ్చే కౌన్సిలింగ్తో జ్యోతిర్వైద్యం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.